పొగాకును సాగు చేయటం ఒకేత్తైతే ఆకులను దండలుగా కట్టడం మరో ఎత్తు ఒక్కో ఆకును కలిపి కుట్టాలి ఇందుకు కూలీల అవసరం కూడా ఎక్కువ సమయమూ ఎక్కువే పడుతుంది ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది ఈ పనికి ఎవరూ రావటం లేదు సమయానికి దండకట్టి ఆరబెట్టకపోతే ఆకులు చెడిపోతాయి అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు దండకట్టే మిషన్ వచ్చింది ఇక నుండి పొగాకు రైతుల కష్టం కొంతవరకు తీరినట్టే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పొగాకు క్షేత్రంలో పొగాకు ఆకులు కుడుతున్న ఈ మిషన్ చూడండి సాధారణంగా పది మంది చేసే పని మిషన్తో ఇద్దరే చేస్తున్నారు చూస్తుండగానే ఆకులను కుడుతోంది కదూ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాళ్లముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు జట్టి వెంకటస్వామి తన పొగాకును కుట్టేందుకు ఈ యంత్రాన్ని తీసుకొచ్చారు జిల్లాలో ఎక్కువగా పండే పంటల్లో పొగాకు ఒకటి ఇందులో అనేక రకాల పొగాకు ఉంది సాధారణంగా మార్కెట్లో వర్జీనియా పొగాకు అధిక ధర పలుకుతుంటుంది అందుకే చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తూ ఉంటారు అయితే రైతు వెంకటస్వామి రకం పొగాకును ముప్పై ఎకరాల్లో సాగు చేశారు అయితే పొగాకును సాగు చేయడం ఒక ఎత్తైతే ఆకులను దండలుగా కుట్టడం మరో ఎత్తు ఒక్కో ఆకును కలిపి కుట్టాలి ఇందుకు కూలీల అవసరం కూడా ఎక్కువ ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది ఈ పనికి ఎవరూ రావడం లేదు సమయానికి దండకట్టి ఆరపెట్టకపోతే ఆకులు చెడిపోతాయి ఇన్నాళ్లు పడ్డ శ్రమ వృధా అవుతుంది ఈ కష్టాలను అధిగమించేందుకు పొగాకు కంపెనీలు దండకట్టే యంత్రాలను తీసుకొచ్చాయి ఈ రైతుకు అందించారు యంత్రం కన్వేయర్ బెల్ట్పై రెండేసి ఆకులను పేర్చితే వాటి ఈనెలను దారంతో ముడేస్తూ దండగా చేస్తోంది ఒక్కో యంత్రం రోజుకు నూట యాభై దండలు కడుతోంది గతంలో అదే ఒక మనిషి ఒక్కో ఆకును పెద్ద దబ్బనంతో దండగా కుట్టి కేవలం పదిహేను మాత్రమే కట్టగలడు ఈ యంత్రంతో కొంత కూలీల సమస్య తీరినా కొద్దిపాటి మరమత్తులు చేస్తే అద్భుతంగా ఉంటుందని రైతు చెబుతున్నారు నేను ఒక ముప్పై ఎకరాల పొగాకు సాగు చేయడం జరిగిందండి నేను మొత్తం బర్లీ వేయడం జరిగిందండి అందుట్లో పదిహేను ఎకరాలు వైట్ బర్లీ పదిహేను ఎకరాలు బ్లాక్బెర్రీలు వేయడం జరిగింది అంతా లేబర్ మీద బేస్ చేసే పని ఇది ఒక రెండు కో కోతలు అయిపోయినాయి రెండు కొట్లు అయిపోయినాయి అడుగాకు నడుకుందాకు కొట్టేసాం యాక్చువల్గా అయితే ఈ సంవత్సరం వర్షాధారం కూడా నవంబర్లో అయ్యాల్సింది డిసెంబర్ అయింది ఇంకో సంవత్సరం ఒక నెల వెనక వచ్చేసింది పంట ముందు రావాల్సింది పంట అంతా అయిపోవచ్చేది ఈల్డింగ్ కానీ ఇప్పుడు వచ్చింది డే బై డే ఈ పొగాకి హ్యూజ్ లేబర్ వాంటింగ్ ఉండదండి కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూలీలు కొరత నడుస్తుంది దాన్ని కొంచెం ఆ లేబర్ కొరతను పూడ్చుకోవడానికి మిషనరీ తెచ్చుకున్నాం అది కొంచెం ఈ సంవత్సరం రేట్లు కూడా ఆశాజనకంగానే ఉంది కానీ లేబర్ కాస్ట్ బాగా విపరీతం అయిపోయింది మనకి యాభై రోజులకి అడుగాకు కొట్టుడికి వచ్చిందండి దాని తర్వాత మళ్ళీ అడుగున దాకని టాప్ అని టాపులు కొట్టం ఇప్పుడు దాదాపు అడుగాకులు కొట్టాము ఒక వరస తిరిగి వచ్చేలాకి మనకు ముప్పై ఎకరం వేసాం కదండి కొద్దిగా కుడియాడంగా ఇరవై రోజులు పట్టుద్ది మనకున్న ఇప్పుడు మన కాడున్న అందుబాటులో ఉన్న లేబర్ను బట్టి మనకి ఇరవై రోజులు వచ్చి పట్టింది తర్వాత ఒక వారం పది రోజులు పందిరులు ఆరటం పట్టింది పందిరులు ఆరిన తర్వాత మళ్ళీ వరుస రెండో వరుస మొదలు పెడతాను అడుకున్న తర్వాత ఇప్పుడు టాపులు తీస్తున్నాం కొట్టుడికి కొట్టుడికి దర్దాపు ఇరవై రోజులు గ్యాప్ వచ్చిందండి ఈ సంవత్సరం కొత్తగా కంపెనీలలో ఇంట్రడ్యూస్ చేశారండి మిషన్లో లేబర్ షార్టేజ్ పోచడానికి పొగాకు రైతులను ప్రోత్సహించే విధంగా ఈ కొత్త కాక మిషనరీ ప్రొవైడ్ చేశారు ఈ ప్రొవైడ్ చేసిన మిషనరీ మొత్తం మనకి పవర్ మీద రన్ అవుతుండేది ఈ పవర్ మీద మన హాఫ్ హెచ్పి మోటరు కన్వేయర్ బెల్ట్ మీదుగా రన్ అవుతుండద్ది ఈ రన్ అయిన తర్వాత ఈ ఆకు ఇట్లా అల్లుకుంటా వచ్చింది ఇక ఆకు అల్లుకుంటా ఇక్కడ ఆటోమేటిక్ స్టాప్ ఒకటి ఉండిద్ది ఆ బటన్ నట్ టచ్ అవ్వగానే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది అంటే మనం పందిరి లెంత్ ఉండిది కదండి ఆ పందిరి లెంత్ సరిపోయే అంత మట్టుకే మనం ఆకు అల్లుకుంటాం ఇక పందిరి మనకి ఏడు అడుగుల నుంచి ఏడున్నర అడుగుండి ఆటోమేటిక్ పవర్ ఆఫ్ బటన్ పెడతారు ఇక్కడ ఇక్కడ అక్కడ మనం స్టార్ట్ చేసి లివర్ ఆన్ చేసి ఈ లెవర్ లాగేసి వదిలేస్తే ఈ పవర్ బటన్ తాగిలి ఆగిపోయింది మళ్ళీ దాన్ని తీసుకెళ్లి యాక్చువల్గా మనం తీసుకుని లెవర్ లాక్కొని వెనక్క తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టి ఆకు పేర్చుకొని మళ్ళీ ఇందాక మనం సెట్ చేసుకున్నాం కదా ఆకు అట్లా సెట్ చేసుకొని మళ్ళీ దాన్ని లెవర్ లాగేసి పవర్ స్టార్ట్ చేయాలి దీనికి మేజర్గా ఈ తాళ్ళు అన్నీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే జీపీఐ ఏళ్ళు అంటే ఫ్రీ ఆఫ్ కాస్టే ఎంతమంది మనకు ఆడిన ప్రైస్ తీసుకోలేదు ఈ మెషిన్ ఇచ్చినప్పుడు వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ప్రొవైడ్ చేశారు అదే ఈ అల్లకమే కొంచెం దగ్గర పడితే ఇంకొంచెం బాగుంది సమ్ బెటర్ అక్కడ కుట్టిన తర్వాత పందిర్ల మీదకి ఎక్కిస్తాం ఆకు ఇదేమో మిషన్ అల్లిన ఆకు కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే ఈ నాలుగైదు ఆకులు కలిపి ఒక అల్లకం వేస్తుంది అదే మనుషులు కుట్టిన దానికి ఒక్కొక్క ఆకే కరెక్ట్గా వెళ్ళి తాళ్ళలో కూర్చునిద్ది ఇది ఆరటం ఈజీ ప్లస్ రాలదు కింద ఇదేమవుతుందంటే ఈ మిషనరీ కుట్టింది ఆడాడు ఆకు కింద రాలిపోతుంది ప్లస్ కొంచెం ఎండటం కూడా లేట్ అవుతుంది ఇది కొంచెం మాడిఫికేషన్ చేయగలిగితే పొగాకు రైతులకి చాలా మేలు జరిగినట్టుంది ఒక్క ఒక్కొక్క మిషన్ వచ్చేసి మామూలుగా వంద నుంచి నూట యాభై దాకా తాళ్ళు వెళ్తుంది గంటకి ఇరవై భాగం మాక్సిమం ఎట్లయినా ఇద్దరు మ్యాన్ పవర్ ఇద్దరు కావాలి ఆకు పెట్టుకొని పెంచుకొని మిషన్ స్టార్ట్ చేసుకోవడానికి మనకి సరాసరిని ఏమైందంటే మిషన్ పర్ఫెక్ట్గా రన్ అయితే ఒక మిషను పది మంది కూలీలతో సమానం పది మందికి ఇచ్చే కూలీలు ఈ రోజు ఇప్పుడున్న కూలి రేట్లు పెరిగిన దాని మీద ఐదు వందల నుంచి ఏడు వందల దాకా ఉన్నాయి ఏడు వేలు దాకా పడుతుంది అది మనకి మామూలుగా హాఫ్ హెచ్పి మోటరు అది నెల మొత్తం కలిపి కూడా ఎక్కువ యూనిట్లు కూడా కాలదు చాలా కాస్ట్ తగ్గుతుంది కాకపోతే కొంచెం ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మేజర్ చేంజెస్ జరిగితే మిషనరీ మీద అయితే కొంచెం రైతుకి ధైర్యంగా ఉంటుంది ఒక లేబర్ షార్టేజ్ ఉన్న ధైర్యంగా పొగాకు పండియటానికి ఇంతకుముందు ముందు ఎప్పుడూ లేదు పొగాక్కి ఈ సంవత్సరం ఇట్లా లేబర్ షార్టేజ్ ఉందని తెలిసి కంపెనీ వాళ్ళు పొగాకు రైతులు వాళ్ళకి తగ్గుతున్నారని కొంచెం పొగాకు రైతు పొగాకు రైతులు ప్రోత్సాహంగా ఉండిద్దని విస్నల్ ప్రొవైడ్ చేశారు అంటే ఈ సంవత్సరం మా ఊర్లో నేను ఒక్కనే వేసింది ఒక ముప్పై ఎకరం తాకేశాను ఇంకా ఇద్దరు ముగ్గురేసారు ఒక ఎకరం రెండు ఎకరాలలో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం విస్తీర్ణం పెరగవచ్చు ఎందుకంటే పొగాకు ప్రజెంట్ మంచి మార్కెట్ స్టేబుల్గా ఉంది నెలకరగా మార్కెట్ ఉండటం వల్ల దానికి కొంచెం కొంచెం మొగ్గు చూపుతున్నారు రైతులు వేసుకుంటే ఎంతో కొంత ఆదాయం వచ్చింది మిగతా పంటలేం గిట్టుబాటు కావట్లేదు ఇదన్న గిట్టుబాటు అయ్యని ఆ కొంచెం ఈ మిషనరీ కూడా వచ్చింది కదా కొంచెం మ్యాన్ పవర్ షార్టేజ్ ఉన్నా ఎట్లా ఈ మిషన్లు పెట్టుకుట్టుకుందామని అనుకుంటున్నారు కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే మాత్రం రైతులు చాలా మేలు జరిగినట్టే